మాట చెప్పి మోసం చేసే వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. కణగారిన వర్గాల కోసమేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి, అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి కేసీఆర్ అని చెప్పిండు. కానీ వాళ్ళు ఏం జరిగిందో మనం చూసినాం. నేను అవుతా ఉన్నాయి ద్వారా ఈ రాష్ట్రంలో 17% ఎస్సీ జనాభా ఉంటే వాళ్లకు కనీసం 3 మంత్రి పదవులు రావాలి. కానీ 2014-2018 వరకు ఒకసారి మాదకి ఇచ్చడం, 18 ఇవాళ ఒకసారి మాలకి ఇచ్చడం అని చెప్పి ఒకసారి మాదిగా ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఏ నిజంగా రాజ్యాధికారంలో భాగం కావచ్చింది, రాజ్యాలకు ఫలాలు అందవచ్చింది ఈ వర్గాలకు మాత్రమే అని చెప్పి వాళ్ళకే అధికారం కట్టబెడతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఒకటే మంత్రి పదవి ఇచ్చి దళిత జాతికి ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మాట చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. అన్ని వర్గాల కోసం ఉన్నా అని చెప్పే కాంగ్రెస్ పార్టీ, అనగాడ వర్గాల కోసం ఉన్నా అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాటలు చెప్పింది తప్ప అధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ చేతిలో తెలంగాణ పెడితే అమ్ముకుంటుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తెలంగాణలో ఈసారి డకౌట్ అవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ సెంచరీ కొడుతుందన్నారు హరీష్ రావు. ఇలా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు గెలిచేది లేదు. బీజేపీ వాళ్ళు గెలుస్తారే, పోయినసారి ఒకటే సీటు గెలిచారు. మొత్తం తెలంగాణలో బీజేపీ ఒకటే గెలిచింది. ఈసారి అయితే డకౌట్ అవుతుంది, గ్యారంటీగా డకౌట్. ఇప్పుడు క్రికెట్ నడుస్తుందా? వరల్డ్ కప్ రోజు చూస్తారా టీవీ? క్రికెట్లో చెప్పాలంటే బీజేపీ డకౌటు, కాంగ్రెస్ వాడు రన్అవుట్, కేసీఆర్ సెంచరీ, పక్కా సెంచరీ కొట్టం. పోయినసారి 88 వచ్చినాయి, ఈసారి 100 కొట్టుడే మనం, 100 కొట్టుడే. రన్అవుట్ అంటే ఏంది? ఇప్పుడు బాల్ గాందాకపోతే ఉరుకుతే రన్ వస్తుంది. బాల్ గీన్నే ఉంది, ఉరికినామనుకో రన్అవుట్ అవుతావు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికే మనుషులు లేరు, టికెట్లు అమ్ముకున్నారు. ఇవాళ ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నారా లేదా? ఎవరు అడిగినా చెప్తారు, ఎంతకు అమ్ముకున్నారో కూడా చెప్తారు. నేను చెప్పేందుకు? ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు టికెట్ ఎంత అమ్ముకున్నారో, లెక్కతో సహా చెప్తున్నారు. ఆధారాలు చెప్తున్నారు. ఎంత? 10 కరోడా? 10 కోట్లు. సరే, మనం ఎందుకు కాంగ్రెస్ కూడా చెప్తుండే ఎంత అమ్ముకున్నాడో. ఇలా వాళ్ళు మనుషులు లేరు, టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? ఇలా వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఇవాళ వాళ్ళు. ఇవాళ టికెట్లు అమ్ముకున్నారు, రేపు తెలంగాణను అమ్ముకుంటారు. గాల చేతిలో తెలంగాణ ఉంటే బాగుపడుతుందా? ఈ టికెట్లు అమ్ముకుంటూ రేపు తెలంగాణను అమ్ముకోరా?